రాబోయే 5 ఏళ్ల పదవి కాలంలో భారత్ను 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవలే 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశానని, 3 రెట్ల వేగంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రష్యా రాజధాని మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇక్కడికి తాను ఒక్కడనే రాలేదని, 140 కోట్ల మంది ప్రేమను వెంట తీసుకుని వచ్చారని అన్నారు. రష్యాకు వెళ్లిన కొందరు భారతీయులు అనూహ్య పరిస్థితుల్లో అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్తో యుద్ధంలో వారంతా మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్నారైతే వారందరినీ వదిలిపెట్టేందుకు రష్యా తాజాగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాధినేతలు మోదీ పుతిన్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నేను 100% తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నానని హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేశాడు. భారతీయుడు 2 సినిమా ప్రమోషన్ లో తను మాట్లాడిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని సిద్ధు క్లారిటీ ఇచ్చాడు. డ్రగ్స్ ని అరికట్టాలని రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నేను నా మద్దతు తెలియజేస్తున్నానని చెప్పాడు. గవర్నమెంట్ తో కలిసి సినీ పరిశ్రమ కూడా బెటర్ సొసైటీ కోసం కష్టపడాలనే ఆయన ఆలోచనను మెచ్చుకుంటున్నానని అన్నాడు. నా కెరీర్ మొత్తంలో నేను సామాజిక విషయాల్లో నా వంతు సహాయం చేస్తానని చెప్పాడు. హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరిగింది. అమ్మవారి కళ్యాణానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆలయం బయట కూర్చుండిపోయారు. కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు చేసిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్పై సీరియస్ అయ్యారు. వీఐపీలు వస్తున్న సమయంలో ఆలయం ఎదుట సరైన సెక్యూరిటీ లేదని మండిపడ్డారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. వేద పండితులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. సోమవారం మంగళగిరిలో నిర్వహించిన వైఎస్ఆర్ భేదవ జయంతి సభలో తెలంగాణ మంత్రులు పాల్గొన్న విషయం తెలిసిందే. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో బెరెల్ తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను కారణంగా బలమైన గాలులు, కుండపోత వర్షం కురుస్తుండటంతో టెక్సాస్ లో 3 మరణించారు. అలాగే కరెంటుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 20 లక్షలకు పైగా ప్రజలు అంధకారంలో ఉన్నారు. వరద నీటి తాకిడితో రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 1300కు పైగా విమాన సర్వీసులను అధికారులు క్యాన్సిల్ చేశారు. ప్రముఖ గాయని ఉషా ఊతపిండ తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త జానీ చాకో తుది శ్వాస విడిచారు. కోల్కతాలోని వారి నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. టీవీ చూస్తున్న సమయంలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కీ మూవీ విడుదలకు ముందు నుంచే అమెరికాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే యుఎస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన నాగ్ అశ్విన్ వారితో కలిసి కల్కీ మూవీ చూసేందుకు రెడీ అయ్యారు. అమెరికాలోని బిగ్గెస్ట్ ఐమాక్స్ లో జూలై 13న మధ్యాహ్నం 2:30 అభిమానులతో కలిసి ఆయన కల్కీ చూడనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది. షో అనంతరం అభిమానులతో కలిసి నాగ్ అశ్విన్ విజయోత్సవాలు జరుపుకోనున్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్ లోని హాస్టల్లో చట్నీలో ఎలుక ప్రత్యక్షమైంది. ప్రాణాలతో ఉన్న ఎలుక చట్నీలో కనిపించడంతో విద్యార్థులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ ఘటనతో నాణ్యత లేని ఫుడ్ కు హాస్టల్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించడం లేదని పలుమార్లు ఆందోళన చేసినప్పటికీ కాంట్రాక్టర్లు సిబ్బంది తీరు మారడం లేదన్నారు విద్యార్థులు. గతంలోనూ ఫుడ్ విషయంలో ఆందోళన చేస్తే నాణ్యమైన ఫుడ్ అందిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారని, కానీ మళ్లీ అలాంటి సీనే రిపీట్ అయ్యిందని ఫైర్ అవుతున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన ఓ పబ్పై కేసు నమోదైంది. బెంగళూరులోని ఎంజీ రోడ్ లో ఉన్న 1 కమ్యూన్ పబ్ నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి భారీగా సౌండ్లు రావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీసులు నగరంలోని రెస్టారెంట్లు, బార్లు, పబ్లపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో కోహ్లీ 1 కమ్యూన్ పబ్ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెరిచి ఉంచడానికి గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.